లాస్ట్ సీజన్ లో మీ మంత్రులు మీరు వెళ్ళి కాపర డ్యామ్ ఏదో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నా, 15 నెలల నుంచి ఈ ప్రభుత్వం ఏం గడ్డి పీకుతా ఉంది? 15 నెలల నుంచి ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఎందుకు మీరు వాళ్ళ ఆ చర్యలు ఆ పనులన్నీ కూడా పూర్తి చేయలేకపోయారు? ఎర్త్ కమ్రా ఫిల్ డ్యామ్ జామ్కి సంబంధించి కానీ కాపర్ డ్యామ్ గురించి సంబంధించి కానీ, లేకపోతే ఏంది మీరు చేసింది? మేము కట్టిన ఆ పియర్స్కి కాంక్రీటు పైన కాంక్రీట్ పోసి ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్లు వేశారు? ఎన్ని వేల వందల కోట్లు పనులు చేశారు? సమాధానం చెప్పే పరిస్థితి ఉందా? ఇంకా 20% పనులు జరిగాయని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారా ఈ ప్రభుత్వం? చెప్పండి, మీ 20% పనులు ఎక్కడ జరిగాయో. ఇవాళ మా దగ్గర ఉన్న సమాచారం 130 కోట్లు బిల్లులు ఇచ్చారు డ్యామ్ సైట్లో, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ రిహాబిలిటేషన్ కానీ. నిర్వాసితులకి బాధితులకి ఎంత డబ్బు కట్టారు చెప్పండి. సమాచారం అంతా మీ దగ్గరే ఉంది కదా, యంత్రాంగం అంతా మీ దగ్గరే ఉంది కదా. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా చంద్రబాబు నాయుడు గారిని, నన్ను. గత సంవత్సరం పోలవరం డ్యాంలో కూర్చొని కాపర్ డ్యామ్ దగ్గర గ్రామాల్లోకి వెళ్ళి మీ ఇష్టారాజ్యంగా మమ్మల్ని తిట్టారు, బూతులు మాట్లాడారు. ఏ 15 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి, ఎందుకు నిర్వాసితులు మార్చలేకపోయారు? 18,000 మందిని మారుస్తా ఉన్నారు మే ఆఖరికల్లా. జూన్ అన్నారు, జూలై అన్నారు, ఆగస్టు అన్నారు, ఆగస్టు 15 అన్నారు. ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టాడు విజయసాయి రెడ్డి. ఇప్పుడు పెట్టాయా ట్వీట్ పెట్టు. ఇప్పుడు మాటలు మాట్లాడటం కాదు, ప్రతి సోమవారం కూడా పోలవరం సోమవారం పోలవరంగా ప్రతి వారం కూడా జిల్లా అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడగట్టి ఇంజనీరింగ్ అధికారులందరినీ కూడా 13 జిల్లాల్లో కూడా కాన్ఫరెన్స్లో తీసుకొని ఒక ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పోలవరం మనందరి గుడ్డికాయని చంద్రబాబు నాయుడు గారు 70-72% పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఇవాళ పరిగెత్తిస్తే ఏం చేశారు మీరు? మీ కమిషన్ల కోసం, మీ కక్కుర్తి కోసం 2018లో బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టుగా కేంద్రం దగ్గర అవార్డు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు పనులన్నీ క్యాన్సిల్ చేసి పోలవరం పవర్ ప్రాజెక్ట్ని కోర్టుల్లో పెట్టి సింగిల్ టెండర్ కింద మళ్ళీ ఇవాళ రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి మేము 8,000 కోట్లు ఆదా చేస్తున్నామని చెప్పి పవర్ ప్రాజెక్ట్ని ఆలస్యం చేశారు. ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఎన్ని కుప్పిగంతులు వేస్తున్నారు? మేము ఒక యుద్ధ ప్రాతిపదికన 70 సార్లు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి వెళ్ళి నేను మాట్లాడితే నా మీద ఆరోపణలు చేశారు. ఎన్ని తిట్టాలో అన్ని తిట్టారు. ఇవాళ ఏమన్నారు మీరు? 20 పోయింది, 21 జూన్ పోయింది, 21 డిసెంబర్ పోయింది. ఇవాళ మొన్న ఆగస్టు 15 నాడు ముఖ్యమంత్రి గారు 2022 ఖరీఫ్ అంటా ఉన్నారు. అంటే మీ 15 నెలల్లో మీరు మాట్లాడిన మాటలు కానీ అక్కడ జరుగుతూ ఉన్న పనులు కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు నోరు తెరవాలి. రికార్డెడ్ వీడియో కాన్ఫరెన్స్లో పెడతారా? నేను ఇవాళ మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నాను. ఇదేమో రికార్డెడ్ ప్రెస్ మీట్ కాదు, లేకపోతే ఎక్కడో దాక్కునో, లేకపోతే నేను ఏదో రాజప్రసాదాల్లో కూర్చొని మాట్లాడలేదు. మా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచే మీడియా మిత్రులు మరి అందరి సమక్షంలోనే నేను ఈ సమాచారం అంతా కూడా ఇస్తున్నాను. ఇవాళ ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? ఇవాళ ఇన్ని వేల మంది రేపు ఇవాళ అక్కడ ఆ నిర్వాసిత ప్రాంతాల్లో వాళ్ళు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే మీ అసమర్థత వల్ల, మీ చేతకాంతనం వల్ల ప్రజలు బాధపడుతూ ఉంటే చూడండి ముఖ్యమంత్రి గారు, మొన్న చెప్పాను ఇవాళ చెప్తున్నాను, రౌతును బట్టి గుర్రం పరిగెత్తుంది. ఇదే యంత్రాంగంతో చంద్రబాబు నాయుడు గారు ప్రజలను కాపాడారు, డ్యామును పరిగెత్తిచ్చారు, డ్యాంలో నిర్వాసితులకి ఇళ్ళు కట్టించారు.